Welcome to my channel. Iroz nen miku tawa pala na style ella chesanu tawa pala anane mito share cheskuntanu. Main ga ee tawa pala cheyalante manaki pav bhaji masala undalanamante prati grocery stores lone and online lo kuda available ga untundi ee pav bhaji masala anadi. Ippudu nen miku tawa pala ela chesanu anadi nenu chupistanu chudandi. Ippudu main ga kavalsindi entante capsicum అండ్ పొటాటో వచ్చేసి నేను బాయిల్ చేశాను అనమాట. ఇలా పెద్ద పెద్ద పీసెస్ ఉండాలి. అండ్ క్యాప్సికమ్ కూడా ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. అండ్ మనకి గ్రీన్ పీస్ కావాలి. ఇది ఫ్రోజన్ అయినా తీసుకోవచ్చు, లేదంటే నార్మల్ అయినా తీసుకోవచ్చు అనమాట. గ్రీన్ పీస్ వచ్చేసి నేను 2 టమోటాస్ తీసుకుని ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. మనకు మెయిన్ ఏంటంటే క్యాప్సికమ్ టమోటా అనమాట ఇందులో మెయిన్. తవా పలావ్ కాబట్టి నేను దోశల పెనం మీద ఇలా చేసుకుంటున్నాను. తవా చేసుకోవడానికి పెద్ద పెద్ద పెన ఇక పెద్ద పెద్ద దొరుకుతూ ఉంటాయి అనమాట తవా పలావ్ చేసుకోవడానికి. లేదంటే మన ఇంట్లో ఉన్న దోశల పెనంని కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ అండ్ బటర్ వేసుకోవాలి. నేను బటర్ అనేది యూజ్ చేయలేదు, మళ్ళీ ఆయిల్తోనే చేశాను అనమాట. మీరు బటర్ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇలా కట్ చేసి పెట్టుకుని క్యాప్సికమ్ని వేసి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇది కొంచెం ఫ్రై అయితే చాలు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గ్రీన్ పీస్ కూడా వేసి యాడ్ చేయాలి. ఇవి ఈ గ్రీన్ పీస్ ఉడికించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తొందరగానే ఉడికిపోతాయి కాబట్టి. ఇప్పుడు గ్రీన్ పీస్ కూడా వేసి కుక్ చేసుకుంటున్నాను. ఈ క్యాప్సికమ్ గ్రీన్ పీస్ కుక్ అయినాయి. ఇప్పుడు మనం టమాటో కూడా వేసుకుని బాగా మెత్తగా కుక్ చేసుకోవాలన్నమాట. మూత పెట్టుకుని మీరు ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే వెంటనే కుక్ అయిపోతుంది టమాటా. మీరు చూసారు కదా ఈ స్టేజ్లో కుక్ చేసుకోవాలన్నమాట. ఇంకొంచెం కుక్ అయితే చాలా బాగుంటుంది టమాటో అని వచ్చేసి. ఇప్పుడు మనం దీన్ని స్మాష్ చేసుకోవాలన్నమాట. మన దగ్గర స్మాష్ చేసుకునేది ఉంటే దాంతో స్మాష్ చేసుకో, లేదంటే ఇలా గరితేనే స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకుంటే తవా పాలో చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు అలాగే బాయిల్ చేసిన పొటాటోని కూడా వేసి ఒక్కసారి 2 మినిట్స్ మగ్గించుకుని తర్వాత దాన్ని కూడా స్మాష్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని స్మాష్ చేసుకున్నాక కలిపి నేను తగినంత సాల్ట్ అంటే రైస్కి ఎంత సాల్ట్ కావాలి అన్నది అంత వేసేసుకొని, అలాగే 2 స్పూన్స్ పావు బాజీ మసాలా వేసిన క్లిప్పింగ్ కొంచెం మిస్ అయింది. 2 స్పూన్స్ పావు బాజీ మసాలా వేసుకుని లైట్గా మరీ ఎక్కువ కాదు కొంచెం మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా బాయిల్ చేసుకుని రైస్ పెట్టుకోవాలి. దాన్ని మనం తవా మీద వేసుకుని కలుపుకోవాలన్నమాట. అలా మనం రైస్ తవా మీద వేసుకుని కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో ఎమ్మీ ఎమ్మీ తవా పలావ్ రెడీ. అండ్ అలాగే మన పాపకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట. తను కూడా ఇదే తింది. నేను పప్పు పెడదాం అనుకున్నాను, అసలు పప్పు తినలేదు, ఇదే తినేసింది అనమాట. తనకి అంత బాగా నచ్చింది అనమాట తవా పలావ్ అనేది. మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలకి చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎక్కువ స్పైసీ కూడా ఉంది, గరం మసాలా ఏమి ఉండవు కదా, స్పైసెస్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లలందరికీ కూడా పెట్టచ్చు. చాలా బాగా తింటారనమాట పిల్లలందరూ. మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేయండి. Stay healthy and stay happy. Thank you for watching. Bye bye.